జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల వారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు బుల్ల బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన జాతిపిత మహాత్ముడు మహాత్మా గాంధీ గారు మరి వారు మన భారతదేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి పరిస్థితి మనం ఈరోజు మనం అందరం కూడా మన గౌరవ మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారు చెప్పినట్టు ఆయన కన్న కలలు నెరవేరే రోజు మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడో మనకి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా పాలన విధానాల పట్ల ఆయన గ్రామ పరిపాలన కేంద్రాలు రావాలి అని ఆయన ఆనాడే చెప్పాడు ఆనాడు చెప్తే ఈనాడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడప వద్దకే పాలన తీసుకొచ్చి వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చి దాంట్లో భాగంగా గ్రామ పరిపాలన కేంద్రాన్ని అదేవిధంగా రైతు భరోసా కేంద్రం అదేవిధంగా హెల్త్ సెంటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం ఆనాడు గాంధీ గారు చెప్పారంట ఈరోజు స్వాతంత్రం రావటం అనేది చాలా మంచి పరిణామం కానీ ఇంకా మనకి కొంత జరగాల్సింది ఉంది స్వాతంత్రం అంటే ప్రతి ఇంటి దగ్గరికి మన గ్రామ పరిపాలన కేంద్రాలు రావాలి ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి పాలన వ్యవస్థల్ని మరి అన్ని విధాల అందరికీ సంక్షేమం కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందాలి అని చెప్పాడు అదేవిధంగా ఈరోజు అందిస్తున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం నిజంగా అండి చెప్పటానికి మరి మేము 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసామన్నారు తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరం పాతిక సంవత్సరాలు మరి పాలన చేసింది కానీ వాళ్ళందరికీ ఈ సంక్షేమం గుర్తు రాలేదు గాంధీ గారి సిద్ధాంతాలు గుర్తు రాలేదు ఈరోజు ప్రతి ఒక్క చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారందరికీ మంచి జరగాలి మంచిగా సంక్షేమం అందాలని ఆనాడు గాంధీ గారు చెప్పినట్టు ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అవి చేసి ప్రజలకి అవన్నీ అందించి ఇవాళ పాలన చేస్తున్నటువంటి పరిస్థితి పాలన అంటే మరి పారదర్శకంగా ఇవాళ జరుగుతుంది అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు ఎవరిని ఏ కులాలు మతాలు పార్టీలు ఏది కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం మన ఈనాటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను గతంలో చూసాం పాలనలో ఇవాళ చూస్తున్నాం ఇవాళ ప్రతి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని విధాల సంక్షేమాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా అందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ మన ఊరుంది బ్రహ్మాండంగా మంచినీటి సమస్య పరిష్కారం చేసుకున్నాం మరి ప్రతి గడప దగ్గరికి పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి దిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం రామలింగేశ్వర స్వామి నిర్మాణం జరుగుతూ ఉంది అదేవిధంగా రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ ఊరికి మరి గతంలో చిన్న హాస్పిటల్ ఉండేది ఈ ఊరికి 100 పడకల హాస్పిటల్ మరి ఈరోజు రావటం జరిగింది దానికి అంతా మంజూరైంది డబ్బులు కూడా మంజూరైనవి శంకుస్థాపన కూడా 2-3 రోజుల్లో జరిగిద్దని కూడా జోహార్ మహాత్మా గాంధీజీ జోహార్ మహాత్మా గాంధీజీ జోహార్ మహాత్మా గాంధీజీ సాగిద్దాం గాంధీజీ గారి ఆశయాలను సాగిద్దాం గాంధీజీ గారి ఆశయాలను
महात्मा गांधी जोहार महात्मा गांधी जोहार लाल बहादुर शास्त्री गारु जोहार लाल बहादुर शास्त्री गारु जोहार लाल बहादुर शास्त्री गारु जोहार भारत माता की जय भारत माता की जय भारत माता की जय जोहार महात्मा गांधी जोहार जोहार महात्मा गांधी जोहार जोहार लाल बहादुर शास्त्री गारु जोहार ఈ రోజున ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధికి అదేవిధంగా ఈ దేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి. వారితో పాటు ఎంతో నిజాయితీపరుడు మరి ఈరోజు కూడా పాలనలో తన ముద్రని వేసినటువంటి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు రావడం అనేది మరి అందరూ కూడా గమనిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తున్నా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఈ రోజున భారతదేశంలో వ్యాప్తం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే గ్రామ పంచాయతీల నుంచి బలోపేతం చేయాలని కలలు కన్నారో ఆ కళల్ని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున గ్రామ స్వరాజ్యం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలని అభివృద్ధి చేస్తూ మన దేవ నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు అన్ని కార్యక్రమాలని మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా గ్రామ సచివాలయ కేంద్రాలని, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు, ఈ విధంగా ఏదైతే గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కావాలో వాటన్నింటిని కూడా ఈ రోజున మనం ప్రభుత్వం ద్వారా మంచి అధునాతనమైనటువంటి బిల్డింగ్ని ఎక్విప్మెంట్ తీసుకొని ఈ రోజున ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుకుంటూ ఆ మహాత్ముడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పనిసరిగా మనం అందరం కూడా ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని ముందుకు కొనసాగించేదానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి.